वेलकम टू चाहने वंटलो ई रोज मन चैनल लो फिश करी चाला टेस्टी एला तैयार चेसुकोलो चूपिस्तानंडी चापल पुलुसु एप्पुडु चेसिना इलाने चेयाली अनि अंत रुचिकरंगा उंटुंदी अलाने चाला तक्कुव टाइम लो चाला ईजीगा कूडा तैयार चेसुकोवच्चु दानि कोसम मुंदुगा 1 केजी चापलनु उप्पु वेसी शुभ्रंगा जिगुरु लेकुंडा कडिगी पक्कन पेट्टुकोवाली अलाने पेद्दवि 3 उल्लिपायलु बागा सन्नगा ग्रेट चेसुकोवाली लेकपोते मिक्सी अयिना पट्टुकोवच्चु అలానే రెండు టమాటాలను పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 10-15 వెల్లుల్లి రెబ్బలు 2 చెంచాల జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 చెంచా ధనియాలు 10 మిరియాలు 4 ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత 1 చెంచా గసగసాలు 1 అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని సరిపడా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని బాగా రసం తీసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే గ్రేట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు 1/2 చెంచా పసుపు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి. చేపల పులుసుకి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కాస్త దోరగా వేస్తే సరిపోతుంది. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా బాగా దగ్గరగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా మిశ్రమం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత సన్నగా పొడవుగా చీల్చిన 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాలో నుంచి సగం మసాలా ఇప్పుడు వేసుకోవాలి. మిగతా సగం కర్రీ దించే ముందు వేసుకోవాలి. మసాలా ఇలా వేసుకున్న తర్వాత చిన్న కప్పు కారం వేసుకోవాలి. ఫిష్ కర్రీకి కారం కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది. అప్పుడే కూర నీచు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కడిగి ఉంచుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇలా చింతరసం మొత్తం వేసుకున్న తర్వాత కూరకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళకు కొలతంటూ ఏమీ ఉండదు. చేప ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుంటే ముక్కలు చక్కగా ఉడుకుతాయి. ఫిష్ కర్రీ చేసుకోవడానికి గిన్నె మాత్రం ఇలా బాగా వెడల్పుగా ఉండాలి. అప్పుడే ముక్కలు విడిపోకుండా కూర చక్కగా ఉడుకుతుంది. కూర ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని 1-25 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 25 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందాక మసాలా పేస్ట్లో సగం ఉంచాము కదా, ఆ సగం పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. మసాలా ఒకేసారి కాకుండా ఇలా 2 సార్లు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫిష్ కర్రీ ఎప్పుడైనా గరిటెతో ఎక్కువగా తిప్పకూడదు. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు ఉడికేసరికి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి కర్రీకి మసాలా ఇలా వేసి చూడండి, మీకు ఈ టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది. ఫిష్ కర్రీ వేడివేడిగా కాకుండా కాస్త చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.